ఉద్యమాలకు పురి పాసుడే తగనమావంత హరే ఉద్యమాలకు పురి పాసుడే తగనమావంత నా ఓట్లతో నీ గెలిచితే పిడి పాలనా చేసుడే నీవంత హరే రామం ప్రణముకు పేరు రాజేసి బలిదానం ఇచ్చుడే మావంత అధికార దాహంతో ఉన్ను మరసి కుట్ర చేసుడే నీవంత నిజమ్మట్లాడితే నిర్బంధం ఆచనం కొరకే కొట్లాడితే మెరుగుతాడు పదవులు ఇచ్చే కాడ మీ సిద్ధ పుల్ల పోరాడి సత్య కాడ మా బీసీ పదల తెలంగాణలో ఇలా ఆరు నెలలకే బీసీ పిల్లి పెడతా చట్టసభలో బీసీ పిల్లి పెట్టి స్థానిక ఎలక్షన్లకు ముందుకోతాని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 నెలలు గడుస్తున్నా మా బీసీల కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి బీసీల ఆవేదన బీసీల కులవృత్తి అడుగుతున్నాయి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన వాళ్ళు ఎప్పుడొక్కటైతారో, అరే బీసీ మనలో బాట ఎప్పుడొస్తదో, కులాల రొంపిలోన మనల మనము చెట్టుకుంటే అగ్రవర్ణాల రాజకీయం ఏలవట్టే, బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో, నడుముకు మోకు గట్టి తాడి చెట్టు కెగబాకే మోకు ముత్తాడు అడిగే మా బాటేదని, మురికి బట్టలన్నీ మల్లె పువ్వుగా చేసే ఉతికే సాకి రేవు అడిగే మా బాటేదని, మున్నూరు కాపులు పెరిగ ముదిరాజులు గుళ్ళో పెస్తులు అడిగే మా బాటేదని, బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, చేనేత మగ్గం జీవితాధారం ఏదంటూ అడిగే జీవనాధారం, స్వర్ణకారుల అందాల హారం అతుకుల బతుకులై ఆగమైన తీరం, కమ్మరి సన్నట కుమ్మరి రత్నము వడ్రంగి బాలిస్తే మంగళి కత్తెరడిగే, బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, జెండాలు వట్ట కాడ మనల ముందు ఉంటున్నాం, దండాలు వట్ట కాడ మనల ముందు వేస్తున్నారు, విభజించి పాలించి మనల తెరలు చేస్తున్నారు, అధికార పదవులన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు, మేమంత మాకంత వాట సాధిద్దామంటూ బీసీలు ఐక్యమై రాజ్యం పాలించాలి, బీసీ మన రాజ్యాన్ని ఏలుకోవాలి, అరే బీసీ మన పరిపాలన కొలపాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికలో ఉన్న మన శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి, అలాగే రాజారాం యాదవ్ అన్నగారికి, మీ యొక్క పోరాటం నా పాట రూపంలో, మీ మాటలు నా పాట రూపంలో ఈ యొక్క సమాజాన్ని జాగృతం చేసే దిశగా కొనసాగుతుందని చెప్పి సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.